హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జాయిన్ అవ్వండి అలాగే ఫ్రెండ్స్ చాలామందిని లైక్ చేయమని చెప్పేసి అడుగుతున్నా కూడా లైక్ చేయట్లేదు మీకోసం అన్ని న్యూస్ పేపర్స్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని నేను డైలీ విద్యా ఉద్యోగ సమాచారం పేరుతోటి వీడియో రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను దీని ద్వారా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ కనుక ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి మీకు కనిపిస్తుంది అప్పుడు అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అయితే ఈరోజు చూసుకున్నట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అయితే మనకి రాష్ట్రంలో ఎన్నున్నాయనేటువంటి విషయాలు అయితే తెలిసాయి యాక్చువల్గా రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు ఛానళ్ళ తర్వాత కొలువుల భర్తీకి పూనుకోవడంతో నిరుద్యోగులు స్టూడెంట్లలో ఎన్నో ఆశలు రేకెత్తాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే మంచి పోస్టులు దక్కుతాయని వారంతా భావించారు కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట కింద భర్తీ చేయవలసినటువంటి గ్రూప్స్ సర్వీస్ పోస్టులకు కొందరు ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అక్రమ ప్రమోషన్లు ఇస్తున్నారు చాలా శాఖల్లో అడహక్ ప్రమోషన్ల పేరు మీద ఎన్నో పోస్టులను భర్తీ చేస్తున్నారు అంతేకాదు ఖాళీలను లెక్కించడంలోనూ సక్రమంగా పనిచేయడం లేదు దీంతో నేరుగా భర్తీ అయితే లాభపడే నిరుద్యోగులకు అడహకు ప్రమోషన్ల కారణంగా తీరని అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి దీని ద్వారా అయితే మెన్షన్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ రాష్ట్రంలో మనకి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అలాగే గ్రూప్ టూకి సంబంధించి ఎన్ని వేల ఖాళీలు ఉన్నాయనేది ఇక్కడైతే మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను అదేంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించి నేను కంప్లీట్ సమాచారంతో కూడినటువంటి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను మీ ఒపీనియన్ అయితే చెప్పండి ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కామెంట్స్ ఎస్ అని చెప్పేసి వస్తే ఖచ్చితంగా చేస్తాను సో గ్రూప్ టూకి సంబంధించిన అర్హతలు వాటికి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటాయి క్వాలిఫికేషన్స్ ఏంటనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏ టు ఏ టు జెడ్ డీటెయిల్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా చేద్దామని అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ రూపంలో ఎస్ఆర్ నో అనేది కామెంట్ చేయండి అలాగే లైక్స్ కూడా చేయండి ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రూప్ త్రీ సర్వీస్ లో రెండు వేలకి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది ప్రత్యేకంగా సెక్రటేరియట్ ప్రభుత్వ డైరెక్టరేట్స్ ఇతర శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి అలాగే గ్రూప్ ఫోర్ సర్వీస్లో నలభై వేల జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఈ పోస్టులు ప్రభుత్వానికి నడపడంలో కీలకమైనవి ప్రతి ఫైల్ జూనియర్ అసిస్టెంట్ ద్వారానే క్రియేట్ అవుతుంది ఇట్లాంటి కీలకమైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడింది జిల్లా డివిజన్ మండల స్థాయి ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇరవై ఐదు ఏండ్లుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయడం లేదు సచివాలయం డైరెక్టరే డైరెక్టరేట్లోని క్లరికల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు జిల్లా ఆఫీసుల పోస్టులు తాలూకా ఆఫీసుల పోస్టుల భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడ్డది అటెండర్లు అలాగే తల్లిదండ్రులు చనిపోయిన వారి స్థానాల్లో తప్ప కొత్త వారిని గ్రూప్ ఫోర్ సర్వీస్ కింద రిక్రూట్ చేయడం లేదు ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని చెప్పేసి ఇక్కడైతే డిమాండ్ అయితే వినిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ముందుగా మనకి ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఖాళీలు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట కింద యాభై శాతం ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది అయితే గత పదేండ్లుగా ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రూప్ వన్ కేటగిరీలోని పద్దెనిమిది సర్వీసుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట కింద దాదాపు పదహారు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడైతే అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది ఇందులో డిప్యూటీ కలెక్టర్స్ డిఎస్పి వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు అలాగే రిజిస్ట్రార్ జిల్లా పంచాయతీ ఆఫీసర్లు మున్సిపల్ కమిషనర్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు అలాగే జిల్లా గిరిజన సంక్షేమ శాఖ శాఖకు సంబంధించిన అధికారులు తదితర పద్దెనిమిది కేటగిరీల పోస్టులు ఉన్నవి పదేళ్ళుగా గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్ ఆఫీసర్ పోస్టుల కొరత పెరిగింది ఒక్కో ఐఏఎస్ ఆఫీసర్ మూడు నుంచి నాలుగు పోస్టులను ఇన్ఛార్జీలుగా నడుపుతున్నారు దీనికి సంబంధించి దీనివల్ల పాలన సామర్థ్యం కూడా దెబ్బతింటోంది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా గ్రూప్ టూలో చూసుకున్నట్లయితే నాలుగు వేలకి పైగా ఖాళీలున్నట్టు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి పద్నాలుగు ప్రభుత్వ శాఖల్లో ముప్పై శాతం నుంచి నలభై శాతం పోస్టులు ప్రక్కన దీనికి సంబంధించినటువంటి యొక్క లెక్కను చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద నాలుగు వేల వరకు ఖాళీలు ఉంటాయని అధికార వర్గాల అంచనా ముఖ్యంగా డిప్యూటీ తహసీల్దార్లు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు ఎక్సైజ్ ఎస్ఐ సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ అలాగే అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇలా అన్నీ కలుపుకొని పద్నాలుగు శాఖల పోస్టులు ఇందులోకి వస్తాయని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటులో ఈ పోస్టులు ఎక్కువ క్రియేట్ అయ్యాయి రిటైర్మెంట్ ప్రమోషన్ల వల్ల కూడా ఎక్కువ పోస్టులు వచ్చాయి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఈరోజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇంకా వాటికి సంబంధించిన సమాచారం చూసిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఎలా అని చెప్పేసి ఎన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో తజ్జన భజ్జన యాభై వేల ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో సీఎం ఆదేశాలు శాఖల వారీగా వివరాలను సేకరించినటువంటి ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వకముందే వచ్చినటువంటి ఎన్నికల కోడ్ మున్సిపల్ ఎన్నికలు వస్తే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి కోడ్ కనుక వస్తే ఇంకొక రెండు మూడు నెలలు దీనికి సంబంధించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మొత్తంగా ఆర్థిక శాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖకు వచ్చినటువంటి అనుమతుల్లో పోలీసు శాఖకు సంబంధించి ఇరవై ఐదు పైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రావడం జరిగింది అందులో నాలుగు వందల యాభైకి సంబంధించి ఎస్ఐ పోస్టులు మిగతావి కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది మరోవైపు విద్యాశాఖ కూడా టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించింది అందులో ఆరు వేల ఐదు వందల వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు వచ్చింది ఇవి కాకుండా మోడల్ స్కూళ్ళు విద్యాశాఖ గురుకులాల్లో మరో పదిహేను వందలకి పైగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను పంపించింది ఇక సంక్షేమ శాఖల్లో వార్డెన్లు వెల్ఫేర్ ఆఫీసర్లు జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు ఇలా మొత్తంగా పదిహేడు వందల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించింది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా మున్సిపల్ శాఖలు చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది అలాగే రెవెన్యూ పంచాయతీరాజ్ తదితర శాఖల్లో అన్నీ కలుపుకొని మొత్తంగా యాభై వేలకి పైగా వీటికి సంబంధించినటువంటి యొక్క పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా ఆర్థిక శాఖకి ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది మ్యాక్సిమం ఈ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ వీటికి సంబంధించి కోడ్ అయితే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అయితే రావడం వల్ల దీనికి సంబంధించి ఆలస్యం అయితే అవుతోంది ఇంకా వీటికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కోడ్ కూడా అమల్లోకి వస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరింత ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు టీచర్ పోస్టులు అయితే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి సంబంధించి క్లారిటీ అయితే రావడం జరిగింది ఈ ఈ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్లో వెయ్యి కోట్లు దీనికి సంబంధించి నిరుద్యోగ వృత్తికి కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రకటనలొద్దు నేరుగా మేలు జరగాలి ప్రచారం కంటే ప్రయోజనమే ముఖ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అడ్వాన్స్గా వెయ్యి కోట్లు ఆపై మరిన్ని నిధులు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఎవరిని నిరుద్యోగులుగా గుర్తించాలి దీనికి ప్రాతిపదిక ఏమిటనే అంశంలో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది నిరుద్యోగులు ఎవరు ఎంతమంది ఉన్నారు అనే విషయాలను అధికారికంగా తేర్చే తేల్చేందుకు త్వరలో సీనియర్ ఐఏఎస్లతో కూడినటువంటి ప్యానల్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ దిశగా సీఎం కేసీఆర్ ఇటీవలే పలువురు సీనియర్లతో చర్చించారు మార్గదర్శకాలను ఈ కమిటీ ఖరారు చేస్తుందని ఆయా సిఫార్సులను అనుగుణంగా నిరుద్యోగులను గుర్తించి అర్హులైనటువంటి వారికి బృతి అందించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వచ్చే ఏడాదిలో బృతి ఇచ్చేలా ప్రణాళిక నిరుద్యోగుల లెక్క సేకరణ సీనియర్ ఐఏఎస్లతో ఉన్నత కమిటీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది బడ్జెట్కి సంబంధించి మొత్తం వెయ్యి కోట్లు ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేసే అవకాశం లేదని నేరుగా బడ్జెట్ పద్ధతుల్లో కేటాయింపులే కనిపించనున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ వారు ధృవీకరించ ధృవీకరించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి సంబంధించి ఒకవేళ పదివేల మందిని పరిగణలోకి తీసుకున్న ఏడాదికి మూడు వేల ఆరు వందల కోట్లు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి దీని ద్వారా అయితే తెలుస్తుంది సో ఈ నిరుద్యోగ వృత్తి కనుక కేటాయించినట్లయితే వేలల్లో బడ్జెట్ అయితే పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ కోటాకి సంబంధించి ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉన్నటువంటి వీరి యొక్క కోటాని తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడైతే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి తర్వాత పదోన్నతుల సంబరం ఉద్యోగుల్లో ఆనందం అని చెప్పేసి రెండేళ్ల సర్వీస్తో ఇరవై నాలుగు వేలకి పైగా ఉద్యోగులకు పదోన్నతి ఉద్యోగుల ఖాళీల వివరాలు త్వరలో సీఎంఓకు నివేదిక పోలీస్ అబ్కారీ శాఖల్లో సూపర్ న్యూమరీ పోస్టుల క్రియేట్ సచివాలయంలో నూట ముప్పై తొమ్మిది పదోన్నతుల పెండింగ్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు క్యాలెండర్ సవరించిన మరీ సవరించి మరీ పదోన్నతులు ఈ శాఖల్లోనే అధికమని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపాధి కల్పన ఏదైతే ఉంటుందో గ్రామీణ ఉపాధి కల్పనకి సంబంధించినటువంటిది దరఖాస్తుల వేళల్లో ఉద్యోగాలు పదుల్లో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు తూతూ మంత్రంగా మారినటువంటి ఉపాధి కల్పన శాఖ ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి కల్పన శాఖలో ఇరవై వేల మూడు వందల పదిహేను మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పదో తరగతి పూర్తి కాగానే ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పో పేరు అనేది నమోదు చేసుకొని కార్డులు తీసుకునేవారు ఈ కార్డు పొందడం పునరుద్ధరణ కోసం ఆ కార్యాలయం వద్ద బార్లు తీరిన సంఘటనలు ఉన్నాయి ఈ కార్డు నమోదు చేసుకున్నప్పటికీ ఈ యొక్క సీనియారిటీ ప్రకారం ఉద్యోగాలు కల్పించేవారు ఆ శాఖ నుంచే నేరుగా ఉద్యోగ నియామక పత్రాలు ఇంటింటికి వచ్చిన సందర్భాలున్నాయి కానీ ఈ పదేండ్ల నుంచి ఈ కార్యాలయం పూర్తిగా మసకబారుతుంది ప్రభుత్వం సైతం దీనికి అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో పనితీరు మందగించింది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం సైతం దీనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించి నిరుద్యోగ యువతకి సంబంధించి ఈ కార్యాలయంలో దరఖాస్తులు అనేవి తగ్గాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇంకా దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీని చేయాలని చెప్పేసి ఇక్కడైతే డిమాండ్ వినిపిస్తుంది ఇంకా గురుకులాల అడ్మిషన్లకు సంబంధించినటువంటి టైం అయితే రావడం జరిగింది మే రెండో వారం కల్లా ఫలితాల ప్రకటన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా బియ్యం కార్డులకు దరఖాస్తుల వరద ఇప్పటికే తొమ్మిది లక్షలకు చేరిన దరఖాస్తులు సీఎం ప్రకటనతో మరింత పెరుగుదల అని చెప్పేసి మెన్షన్ చేశారు ఒక్క నెలలోనే పద్నాలుగు వేల ప్రమోషన్లు రికార్డు స్థాయిలో ఉద్యోగుల పదోన్నతులు అని చెప్పేసి మెన్షన్ చేశారు సీఎం ఆదేశాలతో శరవేగంగా సాగుతున్న ప్రక్రియ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చర్యలు చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఒక్క నెలలోనే ఇన్ని వేల ప్రమోషన్లు జరిగాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్లకు సంబంధించి రెండు వేల ఐదు వందల పోస్టులు రిలీజ్ అయ్యి అప్లై చేసుకోండి నెక్స్ట్తో బెస్ట్ కెరియర్ అని చెప్పేసి నెక్స్ట్లో వచ్చినటువంటి వీటికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఎస్పీఎంసీఐఎల్ నాణ్యాల ముద్రణా కేంద్రానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఆల్రెడీ వీడియో చేసే నేను చూడండి హైదరాబాద్ సీడాక్లో ఉద్యోగాలు ఉన్నాయి డిఆర్డిఓలో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ నెలలో జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ నెలలోనే దీనికి సంబంధించిన జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతోంది ఇది ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నేను చెప్పింది ఏదైతే ఉందో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో ఎస్ఆర్ నో అనేది మీరు తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్